హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది మనము రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడు సిచ్యువేషన్ లేదు కాబట్టి, ఎందుకంటే కరోనా కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది నేను చెప్పినట్టు చేస్తే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ టేస్టే వస్తుందన్నమాట. ఇది జ్యూసీగా, స్పైసీగా, యమ్మీగా, ఫ్యాంటాస్టిక్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇంట్లోనే. ఈ స్టాటస్ తినడానికి చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంటుందన్నమాట. అండ్ దీనికి చిల్లీ చికెన్ కావాల్సింది వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకోవాలండి. 1/2 kg చికెన్ తీసుకొని ఇది మనం 1/2 hour పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టాలన్నమాట. నానబెట్టితే మనకు తొందరగా కుక్ అవుతుందన్నమాట, చికెన్ పీసెస్ అనేది తొందరగా కుక్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 teaspoon గరం మసాలా అండ్ టేస్ట్కి తగినంతగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 2 teaspoons యాడ్ చేశాను నేను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 teaspoon గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 tablespoons మైదా పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దీని ప్లేస్లో మనం బియ్యం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 teaspoons కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నిటికీ పీసెస్కి బాగా మసాజ్ చేయాలి. ప్రెస్ చేస్తూ మసాజ్ చేసుకోవాలన్నమాట. బాగా లూజ్గా చేసుకోకూడదు. మనము ఇందులో వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ పకోడీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 egg తీసుకోండి, బీట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసుకొని మనం దీన్ని మొత్తం పేస్ట్ లాగా గట్టిగా ప్రిపేర్ చేయాలన్నమాట. మరీ గట్టిగా ఉండద్దు, లూజ్గా ఉండద్దు, మీడియంగా ఈ విధంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అది బాగా హీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజినోమోటో లేకపోతే 1 lemon ఇందులో పిండుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా హీట్ అయిన ఆయిల్లో మనము మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని స్టవ్ ఇందులోకి మనం ఒక్కొక్క పీస్ వదిలేయాలన్నమాట. అన్నీ ఒకటేసారి వేస్తే మనకి ముద్దలాగా వచ్చి వేగం అన్నమాట. సో మనం ఒక్కొక్క పీస్ వేసి మనము మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి దూరంగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, పెడితే మనకి కలర్ వస్తుంది కానీ ఉడకదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఓపిగా వేయించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టి 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ 5-6 మిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట, స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇది స్పైసీగా చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని ఎక్కువ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి అండి. తీసుకొని అందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని, అండ్ ఇవి బాగా మగ్గన అవసరం లేదండి, కాస్త మగ్గితే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది మనకి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. సో ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత 1/2 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెమే యాడ్ చేయాలండి, బాగా లూజ్గా చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిల్లీ సాస్ అన్నమాట. చిల్లీ చికెన్కి చిల్లీ సాస్ యాడ్ చేయాలి. 2 teaspoon చిల్లీ సాస్ యాడ్ చేయాలన్నమాట. ఈ సాసెస్ అన్నీ బయట అవైలబుల్గా మనకి మార్కెట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 teaspoon టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్కి తగ్గట్టు అన్నమాట. సో స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 1.5 teaspoon యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కూడా యాడ్ చేసుకోకూడదు అన్నమాట ఏది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అన్నమాట. ఈ వెనిగర్ అసలే యూజ్ చేయకూడదు, ఓన్లీ 1 teaspoon యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ సాసెస్ అన్నీ బాగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, బాగా యాడ్ చేసుకుంటూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 5-10 minutes కొంచెం చిక్కపడేంత వరకు మనము ఇది ఉంచాలన్నమాట. ఈ సాసెస్ అన్నీ ఇలా చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత ఇందులో 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏది యాడ్ చేసినా మనం చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ పీసెస్ ఇందులో యాడ్ చేయాలండి. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ చికెన్ పీసెస్ వేసిన తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి, టాస్ చేసుకోవాలండి. ఒకవేళ లో ఫ్లేమ్లో పెడితే మనకి సాసెస్ అనేది అలాగే ఉంటుంది. చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకోవాలి మనకి కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్కి బాగా అబ్జర్వ్ చేసుకునే అంతగా కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితేనే మనకి సాసెస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది చికెన్ పీసెస్. ఫైనల్లీ మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 2 minutes ఉంచుకోవాలి.
ఉంచుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మనకి చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇది మాత్రం ఇలా తింటే సూపర్గా ఉంటుందండి, స్పైసీగా, జ్యూసీగా, సాఫ్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, ఇంట్లో రెస్టారెంట్ టేస్టే వస్తుందండి ఇలా చేస్తే. అండ్ ఇది మంచి స్టేటస్ అన్నమాట, తినడానికి సూపర్గా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు చేస్తే మీకు సాఫ్టీగా ఈ సాసెస్ అన్నీ చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకుని చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.